కేసీఆర్ ను ఒక్క రోజైనా జైల్లో వేయాలి పగతో రగిలిపోతున్న రేవంత్ ప్రతీకారంతో సీఎం రేవంత్ రెడ్డి రగిలిపోతున్నారా మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారా ప్రజాపాలన అనే కాన్సెప్ట్ ను పక్కన పెట్టి ప్రతీకారం అనే కాన్సెప్ట్ ను ఎంచుకున్నారా దీనిలో బీజేపీ కూడా భాగమవుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న కమలం పార్టీ చీకటి ఒప్పందాలతో ముందుకు వెళుతుందని ప్రస్తుత రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి కేసీఆర్ లక్ష్యంగా సాగుతున్న ఈ వ్యవహారంలో కీలక పరిణామం గురువారం చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఈ కుట్ర తాలూకు కుతంత్రాలను బయటపెడుతుంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు తరహాలో మరో కుట్ర జరుగుతుందన్న కేసులో కలుగు చేస్తున్నాయి అరెస్టులు చేసి ఆధారాలు బయట పెట్టకుండా నెలల తరబడి పలువురిని జైల్లో వేసింది మోడీ సర్కార్ ఇప్పుడు కేసీఆర్ పై కూడా అలాంటి జరుగుతుందన్న సందేహం నెలకొంది ఈ ఐదారు నెలల్లోనే కేసీఆర్ ను జైల్లో వేయాలి ఎన్నికల ముందు కేసీఆర్ ను జైల్లో వేస్తే చంద్రబాబు కోచిన సింపతి వస్తుంది ఇప్పుడే వేస్తే నాలుగేండ్లలో మర్చిపోతారనే ఆలోచనలో రేవంతున్నట్లు సమాచారం రోజైనా కేసీఆర్ ను జైల్లో పెట్టాలనే వ్యూహంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ తరహాలోనే కేసీఆర్ అరెస్టుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది కవిత మీద వర్కౌట్ చేసిన ప్లాన్ ని విషయంలో అమలు చేయాలని భావిస్తున్నట్లు ఎంపీ రఘునందన్ రావు మాటల్ని బట్టి తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో పంతం పట్టడంతో ఇందుకు బీజేపీ సాయం చేస్తున్నట్లు రఘునందన్ రావు మాటల్ని బట్టి తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తెలంగాణ రాజకీయాలపై బీజేపీ సీరియస్ గా దృష్టి పెట్టిందని విషయం తెలిసిందే ఇక్కడ ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది అయితే మరోవైపు సీఎం రేవంత్ తనను తాను బలపరుచుకోవడానికి తన పంతాన్ని నెగ్గించుకోవడానికి దూకుడును ప్రదర్శిస్తున్నారు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లక్ష్యంగా వేల రాజకీయాలు సాగుతున్నాయి